హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత పూర్తి సమాచారం అయితే చూద్దాము వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది టాపిక్ లెక్క వెళ్దాం ఏపీడీఎస్సి రెండు వేల ఇరవైకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ మెయిన్ టైటిల్ అయితే చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల బదిలీలు సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలతో రేపు భేటీ అని తొమ్మిది గుర్తింపు సంఘాలకు ఆహ్వానం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి అనుమతి ఉపాధ్యాయుల బదిలీలు సర్దుబాటు ప్రక్రియపై ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది వచ్చే నెల ఒకటిన రాష్ట్రంలో గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అయితే నిర్వహించనున్నది విజయవాడలోని సమగ్ర శిక్షణ కార్యాలయంలో ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు సమావేశం అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశంలో ఉపాధ్యాయ పోస్టులపై నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే మనకి పదివేల ఎజ్జీటీ పోస్టులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం గారు మనకి ఇతర అధికారులు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది రేషనైజేషన్పై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సంఘాలు బగ్గుమన్నాయి ఫ్రెండ్స్ అదే అంశంపై ఈ నెల ఇరవై ఎనిమిదిన గురువుల కొలువుల్లో ఎసరు అనే శీర్షిక విషయాలందరిలో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ వార్తకు స్పందించిన పాఠశాల విద్యా కమిషనర్ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది టీచర్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించారు మరి వన్ ఇస్ట్ థర్టీగా చేసి చేయడం వల్ల మనకి పోస్టులు అయితే చాలా వరకు పదివేల ఎగ్జిటి పోస్టులు తగ్గుతాయని ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికే నాడు నేడు పనులలో సంఘాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఏకపక్షంగా బదిలీలు చేపడితే మరిన్ని విమర్శలు గురయ్యే అవకాశం ఉందని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం అకాడమిక్ పరీక్షలు రద్దు చేయాలి అంటూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అకాడమిక్ పరీక్షలన్నింటినీ రద్దు చేసి విద్యార్థుల పైన పై తరగతులకు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుతూ ఏపీ ఉన్నత విద్యామండలి కోరింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం డిగ్రీ వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఈ నెల ఇరవై మూడును ప్రకటించారని ఆ తర్వాత రోజే యూజీసీ నిబంధనల ప్రకారం మేము నడుస్తామని పరీక్షలు రద్దు చేయడం లేదని విద్యార్థుల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ తదితర ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు అన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి మరొక విషయాన్ని చూస్తే కంటైన్మెంట్ జోన్లలో జూలై ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ అంటూ ఉన్నాం విద్యా సంస్థలు మూసివేత అన్లాక్ టూ పాయింట్ జీరో మార్గదర్శకాలు కంటైన్మెంట్ జోన్లలో జూలై ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా స్కూళ్ళు కళాశాలలు కోచింగ్ సెంటర్లు కూడా ఎప్పటి వరకు మూసివేస్తున్నట్టు తెలిపింది ఒకవైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండగా మరోవైపు అన్లాక్ వన్ పాయింట్ జీరో నేటితో ముగియడంతో నెక్స్ట్ టూ పాయింట్ జీరోని ఇక్కడ అమలు చేయాలని కోరుతూ ఉంది జూలై ముప్పై ఒకటి వరకు అయితే లాక్డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరొక విషయాన్ని చూస్తే కొత్త ఇన్నోవేషన్ పాలసీ అంటూ చూస్తున్నాం విద్యారంగంలో మనకి కొత్త పద్ధతి పద్ధతులు అయితే రాబోతు ఉన్నాయి నైపు నైపుణ్యాభివృద్ధికి శిక్షణకు ప్రభుత్వం అయితే ప్రాధాన్యం ఇస్తూ ఉంది ఫ్రెండ్స్ విద్యారంగంలో మార్పులకు మనకి యొక్క మంత్రి గారు ఇక్కడ తెలపడం జరిగింది కళాశాలకు సంబంధించిన కేంద్రాల ఏర్పాటు కూడా ప్రభుత్వం అధికార ప్రాధాన్యం ఇవ్వనుందని చెప్ప స్పష్టం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం రైతు దినోత్సవానికి సంబంధించి జులై ఎనిమిది నుంచి మనకి ఈ యొక్క కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్న ప్రభుత్వం అంటూ ప్రతి ఏటా జూలై ఎనిమిదిన రైతుల పండగ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దివంగ దివంగత నేత అవిభాజ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతినికపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్ ఇక మనకి జులై ఎనిమిదిన ప్రతి సంవత్సరం కూడా ఇక రైతు దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్